ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్య చాలా మంది ఎన్ఆర్ఐలు కానివ్వండి, లేదంటే ఇక్కడ లోకల్గా ఉండే చాలా మంది, అంటే పెద్ద పెద్ద వేతనాలు సంపాదిస్తున్న వాళ్ళు, అంటే లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే వాళ్ళు, చాలామంది ఊర్లలో తెలిసిన వాళ్ళకి వడ్డీలకు డబ్బులు ఇవ్వడం, చాలామంది ఈ పర్సనల్ లోన్స్ తీసుకొని కూడా ఆ డబ్బులు తీసుకెళ్ళి వడ్డీలకు ఇవ్వడము, పర్సనల్ లోన్స్ తీసుకుని స్థలాలు పొలాలు కొనడం అనేది చేస్తున్నారంట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? అసలు ఇక్కడ రైట్ ఏది రాంగ్ ఏదని జడ్జ్ చేయడం అయితే నెక్స్ట్ ఇంపాసిబుల్. అవసరంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అనేది ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, కానీ మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటాం. ఇంకొక పాయింట్ని మనం ముట్టుకోవట్లేదు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను కూడా చాలా కేసెస్ చూశాను ఇవి. సో బేసిక్గా డబ్బులు కొంచెం ఉన్న తర్వాత అయితే భూములు కొనడానికి, భూములు కొన్న తర్వాత ఇక చాలు అనుకొని కోట్లలోనే, అయితే లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా వాళ్ళ సంపాదనకు తగ్గట్టుగానే తీసుకొని వెళ్ళి ఊర్లలో వాళ్ళ పేరెంట్స్ని అడ్డు పెట్టుకొని ఇట్లా, మన ఎవరో ఒకరు ఉండాలి కదా చూసేవాళ్ళు, సో వాళ్ళ పేరెంట్స్ ద్వారా 2 రూపీస్ ఇంట్రెస్ట్కు ఎంతో సుమారుగా వాళ్ళు మన దగ్గర కూడా ఇండియాలో కూడా ఎన్ఆర్ఐ మన ఇండియాలో కూడా సంపాదించే వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇక్కడ నేను ఇంకొక ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అట్లా వడ్డీలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి పర్సనల్ లోన్ తీసుకొని చేసిన వాళ్ళని కూడా చూశాను. దాదాపు 70-80-90 లక్షలు పర్సనల్ లోన్ తీసుకొని అట్లా చేసే వాళ్ళని కూడా నేను చూశాను. సో ఐదర్ కేసెస్ ఉన్నాయి. ఇంకొక కొంతమంది ఉన్నారు పర్సనల్ లోన్లు తీసుకొని ల్యాండ్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ స్టోరీ కూడా చెప్తాను. స్టోరీ అంటే స్టోరీ ఏం లేదు, బేసిక్గా అది ఎక్కడికి దారితీస్తుంది ఫైనల్గా జరుగుతున్న ప్రాసెస్ ఏంటనేది. సో బేసిక్గా ఇది చెప్పడం వల్ల అట్లీస్ట్ అందులోకి వెళ్ళి మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది పడకుండా కొంతమంది ముందు జాగ్రత్త పడతారనేది మాత్రమే నా తాపత్రయం. అంతే, 2 రూపాయలు వడ్డీకి ఇస్తారు, ఓకే. ఇక్కడ బేసిక్గా ఒకవేళ డబ్బులు వెనక్కి రాకపోతే, ఇక్కడ మన టైం బాగోలేదు అనవసరం లేదు, మన ఇచ్చిన వాళ్ళ టైం బాగోకపోయినా అంతే కదా, మన డబ్బులు బయటికి రావడం అనేది చాలా కష్టం. అవతల వాళ్ళకి తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్స్ వస్తే మన పరిస్థితి, వాళ్ళు తీసుకున్నారు అంటేనే వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర లేవు అని, ఒక నీళ్లో ఉండబట్టి ఇబ్బందిలో ఉండబట్టి వాళ్ళు తీసుకున్నారు. 2, బ్యాంక్స్ కూడా లోన్ ఆఫర్ చేయలేదు అని అంటే వాళ్ళకి ఆ క్రెడిట్ హిస్టరీ కూడా అంతగా బాగోలేదు అని. మనం అట్లాంటి వాళ్ళే సహజంగా మనం కూడా లోన్ ఫైనాన్షియల్గా ఎస్. ఇప్పుడు మీరు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మీరేమన్నా వాళ్ళకి రీపే చేయలేకపోతే పోన్లే కష్టాల్లో ఉన్నాడు పాపం అని చెప్పి వదిలేస్తారా, లేదా వాళ్ళు ఏదైతే షూరిటీ పెట్టారో లేదా గ్యారంటీ ఇచ్చారో వాళ్ళ ఆస్తులు రన్ చేసుకుంటారా? ఇక్కడేమవుతుంది, ఇక్కడ బేసిక్గా కూలిచ్చి కొట్టించుకునే పనే. అక్కడ ఊర్లో బ్యాడ్ అయిపోతారు, మనుషులతోటి మాట్లాడిపించుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది అప్పులు తీసుకుని వచ్చి మరీ ఇట్లా ఆ వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఒక ఎక్స్ట్రీమ్ కేసు కూడా చూశాను నా లైఫ్లో, మా కొంతమంది తెలిసిన వాళ్ళది. అలానే అప్పులకు తీసుకుని వచ్చి వడ్డీలకు ఇచ్చి ఎవరికైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరూ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆల్మోస్ట్ మార్కెట్ బాగోలేని సిచ్యువేషన్లో వాళ్ళందరూ రీపే చేయలేని పరిస్థితులు ఎదుర్కొంటే ఆయన ఐపీ పెట్టాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో బేసిక్గా ఇక్కడ మన టైం బాగోలేదా అనేది కూడా కాదు, అవతల వాళ్ళ పరిస్థితులు బాగోకపోయినా, మార్కెట్ కండిషన్ బాగోకపోయినా అక్కడ మన డబ్బులు తిరిగి రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ ఇక్కడ మన కేవలం వడ్డీలకు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, మనకి యావరేజ్గా ఒక 2% ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 24% పర్ యానం. ఇక్కడ నేను ఒకటే లాజిక్ చెప్తాను, 24% కోసం మీరు అంతంత కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళి మీరేమన్నా నిజంగా వడ్డీ వ్యాపారం చేసే దమ్మున్న వాళ్ళ అంటే లేదు, సాఫ్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళి గొడవ చేసి డబ్బులు వసూలు చేసే బ్యాచ్ కూడా కాదు. రైట్, 24% ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి మీరు రిస్క్ చేసి మీరు ఆ డబ్బులు తీసుకొని వడ్డీలకు ఇస్తున్నారు. ఆ 24% అనే రిటర్న్ యావరేజ్గా సరే 24 కాకపోతే అంటే 2 రూపాయలు వడ్డీ కాకపోతే 1 రూపాయి వడ్డీ అయినా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ జనరేట్ చేస్తున్నాయి కదా, మీకు ఇక్కడ క్యాపిటల్ రిస్క్ లేదు కదా. ఇప్పుడు మీ సొంత డబ్బులు ఉన్నాయి, 1 రూపాయి వడ్డీతోటి క్యాపిటల్ రిస్క్ లేదు, ఒకరితో మాట అనిపించుకునే పని లేదు, మీ లైఫ్ అంతా సెక్యూర్గా ఉంటుంది, డబ్బులు లీగల్గా ఉంటాయి. అండ్ 2, మీరు సంపాదించే డబ్బులు ఏమైనా వైట్ మనీయా? మళ్ళీ మీరు మీ వైట్ మనీని తీసుకొచ్చి వడ్డీలకు ఇచ్చి బ్లాక్ మనీని తయారు చేసుకుంటున్నారు. సో బేసిక్ అది వైటు కాదు, దాన్ని చూపించుకోనూ లేరు, ఆ ఇన్కమ్ని ఎక్కడ దాచుకోనూ లేరు, వైట్ని తీసుకెళ్ళి బ్లాక్లోకి మార్చుకొని ఇట్లాంటి పనులు కూడా చేసుకుంటున్నారు. దీనివల్ల ఒక నష్టం. 2, ల్యాండ్ అనుకుంటున్నారు పర్సనల్ లోన్ తీసుకొని, డబ్బులు ఎక్కొట్టారు, అప్పులు ఇచ్చే పర్సనల్ లోన్ తీసుకొని డబ్బులు ఇచ్చారు బయట వాళ్ళు ఎక్కొట్టారు, మీరు అయిపోయారు, అది పక్కకు పెట్టండి. ఇంకొకటి జరుగుతుంది ఇక్కడ, మొత్తం వైటు సంపాదించిన డబ్బులు, మిగతాదంతా కొంతవరకు బ్యాంక్ లోన్లు అది వైటే, ఆ డబ్బులు తీసుకొని వచ్చి సగం బ్లాక్లో సగం వైట్లో పెట్టి ఒక ల్యాండ్ కొంటున్నారు, వైట్ మనీని తీసుకొచ్చి సగం బ్లాక్ చేసేస్తున్నారు దాన్ని. ఓకే, ఈ కన్సర్న్ నేను విన్నాను,
నేను సంపాదించిన డబ్బులు నాకు తెలియకుండా నెట్వర్త్ నాకు కనిపించట్లేదు అండి అని. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నారు సార్, నేను ఒక 4-5 సంవత్సరాలు కొన్న తర్వాత నేను లోన్ రీపే చేస్తూ దాని గురించి నేను క్యాలిక్యులేట్ చేస్తే ల్యాండ్ వాల్యూతో ఎంత పెరిగిందో కంపేర్ చేసి గట్టిన వడ్డీ ఎంతో కంపేర్ చేస్తే ఫైనల్ నాకు వచ్చింది ఏంటి అంటే శూన్యం. అసలు పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ ఎందుకు కొనాలి? ల్యాండ్ ఎప్పుడు కొంటాము? మన దగ్గర సరిపడే డబ్బులు ఎక్సెస్ ఉన్నాయి, సో ఎటువంటి కండిషన్లోనే మనం హ్యాండిల్ చేయగలుగుతాం అన్న కండిషన్లో ఎక్సెస్ డబ్బులు తీసుకొని పెట్టుబడి రూపంలో వెల్త్ క్రియేషన్ కోసం పెడతాం. సో ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నీ దగ్గర ఎంత భూమి ఉన్నా కానీ రేపు నా పిల్లల చదువుల కోసమో వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమో నా రిటైర్మెంట్ కోసం అయితే ఆ భూమి నాకు తిండి పెట్టదు. సో మళ్ళీ ఆ ల్యాండ్ని అమ్మేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా ఇక్కడ ఫైనల్గా జరిగింది ఏంటంటే ట్రాన్సాక్షన్లో అబ్సల్యూట్లీ లాస్. మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతారు సార్, ఒకవేళ భూమి అమ్మేస్తే ఆ బ్లాక్ను వెయిట్ ఎట్లా కన్వర్ట్ చేయాలి అని? చాలా మంది, నేను ఒక్కరిని కాదండి, చాలా మంది మైండ్లో ఉండే ప్రశ్నే. ఇప్పుడు నేను మాట్లాడుతూ చాలా మంది తగులుతుంటుంది. వైట్ మనీని తీసుకొని వచ్చే భూమి పెట్టుబడి పెడతాం, సగం బ్లాక్ చేస్తాం, మళ్ళీ మనం కొనేటప్పుడు అవతడు సగం బ్లాక్ ఇస్తానంటాడు, క్యాష్ ఇస్తానంటాడు, మరి దాని ఎట్లా వెయిట్ కన్వర్ట్ చేస్తారు? మీకు తెలియకుండానే మీరు వడ్డీలు కట్టి వచ్చిన గ్రోత్ని పోగొట్టుకున్నారు. అంటే ల్యాండ్ విలువ మీరు కట్టిన వడ్డీ మొత్తం మ్యాచ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ఏమో వైట్ని బ్లాక్గా మార్చుకుని మళ్ళీ తిరిగి మీరు దాన్ని అమ్మేసి క్యాష్గా మార్చుకుని మ్యూచువల్ ఫండ్లో పెడదామని అంటే మళ్ళీ ఇంకో కష్టం. అసలు ముందు ఆలోచించకుండా లోన్ వస్తుంది కదా ఏదో ఒకటి చేసేయాలన్న తొందరలో వెళ్ళి భూమిలో పెట్టడం ఎందుకు? ఆ తర్వాత దాన్ని అమ్మి మళ్ళీ దాని కన్వర్షన్ తీసుకొని వచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనుకోవడం ఎందుకు? ఎప్పుడైనా మన జర్నీ అనేది సాఫీగా ఉండాలంటే ముందు ఒక ప్లాన్ ఉండాలి. మనం మన ఇంటి దగ్గర నుంచి తిరుపతి వెళ్ళడానికి బయలుదేరాం, పలానా టైంకి బస్సు ఉంది, పలానా టైంకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి, పలానా టైంకి వాడు ఇక్కడ పలానా హోటల్ దగ్గర ఆపుతారు, ఈ టైం మనం భోజనం చేస్తాం, పలానా టైంకి ఇక్కడ దింపుతాడు, ఈ టైం నేను లాడ్జ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, దర్శనం చేసుకోవాలి, మళ్ళీ పలానా టైంకి రిటర్న్ జర్నీ. ఒక ప్లాన్ ఉంటే స్మూత్గా వెళ్తుంది. నాకు నచ్చినట్టుగా చేస్తానంటే లైఫ్ ఎంత మిజరబుల్ అవుతుంది. వేర్ దెర్ ఇస్ నో ప్లాన్, దెర్ ఇస్ నో గ్యారంటీ. ప్లాన్ ఉంటే కొంత గ్యారంటీ ఉంటుంది మా లైఫ్లో. సో ప్లాన్ చేసుకోవడానికి ఫస్ట్ హెసిటేట్ చేయొద్దు, ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. నిజంగా మీకు ఆ భూమి కొంటాం అవసరం, అది పర్సనల్ లోన్ పెట్టుకొని, లేదా మీకు నిజంగా అదర్ క్యాష్ రిలేటెడ్ కాంపోనెంట్ నీడ్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, ఎక్స్వైజెడ్ అనేవి, ముందు ప్లాన్ చేసుకొని చేస్తే మీకు ఈ సంవత్సరాల, ఈ 5 సంవత్సరాల 3 సంవత్సరాల జర్నీ వేస్ట్ కాదు. ఇన్ బిట్వీన్ ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్, ఈ ఎక్స్చేంజ్లు, ఈ తలకాయ నొప్పులు, ఈ టెన్షన్లు కూడా ఉండవు. ప్రతి నెల మన పర్సనల్ లోన్ కట్టడానికి 60,000-70,000 పంపించాల్సిన పని కూడా ఉండదు. సో బేసిక్ ఒక పని మనం ప్రారంభించే ముందు మనం చిట్టి డబ్బులు వడ్డీకి ఇస్తున్నామా లేకపోతే స్థలం కొంటున్నామా అన్నా కానీ ప్లాన్ చేసుకొని మొదలు పెట్టాలి. ఒకటి, ఎన్ఆర్ఎల్ కానీ ఎవరైనా కానివ్వండి, ఎన్ఆర్ఎల్ విషయంలో ఒకటి అబ్జర్వ్ చేశాను, వాళ్ళకి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కనిపించాక తీసుకువెళ్ళి వడ్డీలకు ఇస్తున్నారు ఇన్కమ్ కావాలి అని. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటున్నారు. హౌ కెన్ ఇట్ బీ ఏ ప్యాసివ్ ఇన్కమ్? ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బిజినెస్ ఇన్కమ్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. ఏదన్నా తప్పు జరిగితే బిజినెస్లో డబ్బులు పోయినట్టు ఇందులో కూడా డబ్బులు పోతాయి. డబ్బులతో పాటుగా మన బ్యాడ్ టైం ఏంటంటే, బ్యాడ్ థింగ్ ఏంటంటే, మన డబ్బులు ఎవరికైతే ఇస్తాం వాడే 4 బూతులు మనకు కూడా తిడతాడు. డబ్బులు పోతే పరువు పోతుంది. సో అది కరెక్ట్ కాదు. పర్సనల్ లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడ మనం డైరెక్ట్గా పొలాలు ప్లాట్లు కొంటాం కూడా మంచిది కాదు. ఈ రెండు కూడా మన ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టేవే కానీ ఇప్పటి వరకు నేను విన్న కేసెస్లో నాకు ఇది ఉపయోగపడ్డది అని చెప్పిన వాళ్ళు అయితే లేరు. మొత్తానికి ఎప్పటికైనా తలనొప్పులే, ఎప్పటికైనా తలనొప్పిగా మారేది. అది తలనొప్పిగా మారేది. తెలిసి మనం అందులో ఇరుక్కోకుండా అట్లీస్ట్ ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ స్లోగా బయటకు వచ్చి అట్లీస్ట్ ప్లాన్ చేసుకోండి. నేను ఎవరికైనా చెప్పేది అదే, కుదిరితే మీకు మీరు ప్లాన్ చేసుకోండి, కుదరకపోతే నా దగ్గరకు కాకపోయినా ఎవరో ఒకరి దగ్గరికి. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి సలహా తీసుకుని ఒక సలహా తీసుకోండి. పోతే 5,000, మిగిలితే కొన్ని కోట్లు. సో సలహాను తీసుకోవడం విషయంలో మనకు తెలియకపోతే సెకండ్ కన్ఫర్మేషన్, అదే అంటాం కదా డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ బిఫోర్ ఆపరేషన్, టేక్ ఎ సెకండ్ ఒపీనియన్, టేక్ ఎ ఒపీనియన్, గో అహెడ్. It will help you out definitely. Thank you so much, Revanth. Thank you, Annie.